वेलकम टू नागवेणी किचन चयबोये रेसीपी सोद्दपिंड तो मन जोर कुड़मुल सोद्दपिंड तो मन रेंडु रकालु चेसुकुंटुन्नामंडी विनायकुडिकि नैवेद्यंगा इवे उंडरालुगा चेसि पेट्टेवालंडी एला तयारु चेसुकोवालनो ओकसारि मनं चूद्दामंडी बेल्लानि इला तुरिमि पेट्टुकोवालंडी इप्पुडु मनं हाफ कप्पु बेल्लं तीसुकोनि ओक कप्पुलो वेसुकुंदामंडी ఆ బెల్లంలో మనం ఒక ముప్పావు కప్పు వాటర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు గరిటతో బాగా కలుపుకోవాలండి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలండి. ఒకేసారి అన్ని పోయకూడదు, కొంచెం కొంచెం పోసుకోవాలి. వినాయకుడికి ఎక్కువగా పెడతారండి ఈ ఉండ్రాలు లాగా చేసి. మనం చేసుకోవేది ఇప్పుడు పాతకాలం వంట అండి. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళా చేతితో కలుపుకుందామండి. చేతితో అయితే అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవచ్చండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలండి. ఇప్పుడు చేతిలో వేసుకొని ఇలా ఉండ్రాల్లాగా చుట్టుకోవాలండి. మనకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఉండ్రాల్లాగా చేసుకొని ఇట్లన్నీ ప్లేట్లో పెట్టుకోవాలి. రెండు రెసిపీలని చెప్పాను కదండి. ఇప్పుడు మనము ఇంకొక రెసిపీ కోసం ఇప్పుడు మనం పచ్చెనగపప్పు నానబెట్టుకొని ఇలా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనము పెద్ద పెద్ద ఉండలుగా చేసుకోవాలండి. రౌండ్ బాలులాగా చుట్టుకొని ఇప్పుడు మనము అరచేతిలో వేసుకొని ఇట్లా నొక్కినట్టు చేసుకోవాలండి. ఉండ్రాలుగా చుట్టుకునేటివి జోరు కుడుములు అంటారండి. ఇట్లా చేతితో తట్టుకునేటివి తప్పిలుంటలు అంటారండి. ఈ రెసిపీ పాతకాలం రెసిపీ అండి. ఒకప్పుడు వినాయకుడికి మనము ఇవే ఉండ్రాలుగా పెట్టేవాళ్ళమండి. సొదపిండితో చేసిన పదార్థాలు తక్కువగా తింటున్నారు కాబట్టి ఇప్పుడు బియ్యపిండితో మనం ఎక్కువగా ఉండ్రాలు చేసుకుంటున్నాము. ఇప్పుడు పాకానికి ఒక గిన్నె స్టవ్ మీద పెట్టామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. ఇప్పుడు మనం పాకానికి ఒక హాఫ్ కిలో బెల్లం తీసుకుంటున్నామండి. ఇప్పుడు మనం బెల్లం అంతా వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. నేను ఒక కప్పు నిండుకు వాటర్ తీసుకుంటున్నానండి. కొంచెం పెద్ద కప్పు నిండుకే తీసుకుంటున్నాను. బెల్లం కరిగిన తర్వాత మనకు ఒక రెండు మూడు పొంగులు వచ్చిందనుక మనము ఇట్లా కలుపుకోవాలండి. బెల్లం పాకం రాన అవసరం లేదండి, మనకు కొంచెం బాగా ఉడికితే సరిపోతుంది. బెల్లం మనకు మంచిగా ఉందనిపిస్తే ఇలానే మనము వేసుకోవచ్చండి, లేకపోతే మనం వడగట్టుకోవాల్సింది వస్తుంది. ఇప్పుడు మనము ఈ ఉండ్రాలను ఒక్కొక్కటిగా మనము బెల్లం పాకంలో వేయాలండి. ఇదిగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉందండి, మనము సొద్దపిండి కొంచెం బరగ్గా ఆడించుకోవాలి. అన్నీ వేసిన తర్వాత మనం కలుపుకోకూడదండి. మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము. ఇప్పుడు మనం ఒక మందమైన బౌల్ తీసుకున్నామండి. మనం ఇందులో ఒక 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వీట్ అయినండి. ఇప్పుడు సొద్దపిండితో చేసిన తప్పిలుంటలు మనము ఇందులో పెట్టుకోవాలండి. ఇది చేసుకునేటప్పుడు మనము సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. ఆయిలో పెట్టి చేసుకోవడం వల్ల మనకు త్వరగా మాడిపోతాయి. ఈ తప్పిలుంట్లు మందంగా చేసుకుంటాం కాబట్టి సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. తప్పిలుంట్లు ఒక 1 మినిట్ ఉడికిద్దాము. 5 నిమిషాలు ఉడికిచ్చామండి. మనము కలుపుకోకుండానే అన్నీ పైకి వచ్చేస్తాయండి. ఇవి వేసిన వెంటనే కలుపుకుంటే అన్నీ విరిగిపోతాయండి. ఒకసారి మనం మళ్ళీ తప్పిలుంట్లు ఒకసారి చూద్దామండి. ఒక పక్క కాలేయి. ఇప్పుడు మనం తిప్పుకున్నాము ఒకసారి. ఈ తగులుంట్లు మనం కారంతో కూడా చేసుకోవచ్చండి. పచ్చిమిర్చి, పచ్చెనగపప్పు, కరేపాకు అన్నీ వేసుకొని కూడా చేసుకుంటారు. అవి కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక 1 మినిట్ మూత పెట్టి మళ్ళీ ఉడికిద్దామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇలాచీ కొద్దిగా వేసుకుందామండి. నేను ఒక 5 ఇలాచీ వేసుకున్నాను, కొంచెం పంచదార వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ బటన్ పౌడర్ మనము ఇందులో వేసుకోవాలండి. జోరు కుడుములో వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒక్కసారి మనం కలుపుకోవాలండి. మనము వేసిన టాంచి ఇదేనండి ఫస్ట్ టైం కలుపుకోవడము. 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. కొంచెం పెద్ద స్పూన్తోనే 3 స్పూన్లు వేసుకున్నానండి. మూత పెట్టి 3 మినిట్స్ ఉడికిద్దాము. తప్పిలుంట్లో మూత తీసి చూద్దామండి. ఇంకొక వైపు తిప్పుకున్నాము మళ్ళీ ఒకసారి. తప్పిలుంట్లు పూర్తిగా సిమ్లోనే పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుందండి. ఒక 1 మినిట్ మూత పెట్టి ఉడికిద్దామండి. 2-3 రోజులైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇవి తినచ్చండి. ఇప్పుడు మనం జోరు కుడుములు ఒకసారి చూద్దామండి. మూత తీసి ఉడికాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు దించి మనము పక్కన పెట్టుకోవాలండి. ఈ జోరు కుడుములు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి.
ఇప్పుడు మనము తప్పినట్లు కూడా రెడీ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. రకాల స్వీట్లు మనము ఒక బౌల్ లోకి తీసుకున్నామండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.